అందరికి నమస్కారాలు. ఆయుర్వేదం గురించి చెప్తున్నాను, ఛానల్ వారు కూడా నా నమస్కారాలు. ఒక చిన్న సామెత అండి, ఎందుకు చెప్తున్నా అంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నోనికే ఆనందం. ఆరోగ్యం తప్పిందనుకో ఒక కాలు వాపున్నా, ఒక వరబీజం లావున్నా, మన రెండు కాలు బీజాలు ఇబ్బంది ఉన్నా, ఒక బీజం కిందకున్నా, ఒక బీజం పేకున్నా ఇబ్బంది పడుతుంటాడు వాడు. ఇబ్బంది ఎందుకు పడుతుంటే చెప్పుకోలేడు, చిగ్గు కాలంటే కనపడుతుంది, లోపల బీజాలు కనపడవు. ఎంత చెప్పినా పాకి పాకి నడుస్తుంటాడు, ఈ పక్క ఆ పక్క, ఈ పక్క ఆ పక్క. ఇది ఎక్కువ చేతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది, ఆంధ్రలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ చల్లని వాతావరణము, వాళ్ళు ఏం తింటారు నాకు తెలియదు, కానీ ఆంధ్రలో బోదకాలు ఎక్కువ ఉంటాయి, వరబీజాలు ఎక్కువ ఉంటాయి, బుర్రటలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఏదో రక్తనాళాలు బయటకెళ్తుంటాయి కళ్ళల్లో, వెరికోసే అది అంటారు దాన్ని. ఇంగ్లీష్ రాదు నాకు, తెలుగు వరకే తెలుసు. ఆ చక్కని వైద్యానికి నా కాడ ఎందుకు చెప్తున్నానంటే నిజమైన మూలికలు చూపిస్తాను. దాని పూట తీసుకోండి, వాడే విధానం చూసుకోండి, రాసుకోండి, మీరు చేయండి, మీరు తినండి, ఒకరికి ఉపయోగపడండి. అందరినీ నేర్చుకోవాలని నా ఆశ వైద్యాన్ని అందరు నేర్చుకోవాలా, నానే కోటీశ్వరు కావాలా, మొత్తం ప్రపంచం నా చేతులు ఉండాలి నాకు వద్దు. వైద్యం ముందుకు రావాలి. ఆయుర్వేదం మర్చిపోయినారు, ఆయుర్వేదం అనేది మర్చిపోయి అందరూ ఆయుర్వేదం తింటే కాలు పడిపోతుంది, చేయి పడిపోతుంది, కిడ్నీ చెడిపోతుంది, కంటి చూపోతుంది. కొంత వేరే అక్కడైతే తెలంగాణ అయితే ఏమంటారంటే, అయ్యా ఫోన్ చేస్తారు నాకు, చెట్టు పెడతామంటా అయ్యా, నువ్వు చెట్టు పెడతావు కదా అంటారు. ఆవు అయ్యా పెడతా అంటే, అయ్యా పెడతా అని చెప్పినావు కానీ అయ్యా ఆ చెట్టు తింటే ఏమన్నా ఇట్లా కాలు ఏమైనా పడిపోతుందా, చేయమైనా పడిపోతుంది అయ్యా, ఎట్లయ్యా మేము ఎంత గ్యారంటీ నమ్మాలయ్యా అంటారు. తప్పు. మూలికలో ఉండే చత్త మన మూలికలో ఉండే కతి అంతా ఆయుర్వేదం అని పక్క పేరు తొప్పుతారు, కానీ నువ్వు తినే తిండి ఏంది? గోంగూర చెట్టు కాదా, సుక్కకూర చెట్టు కాదా, ఈ వంకాయల చెట్టుతో రావా, కూరగాయలని వండే చెట్లే కదా, అంత ప్రకృతి భూమి తల్లి ఇచ్చినే కదా మనం తినేది. ఎందుకంటే అనుభవం ఉన్నోళ్ళు చెప్తున్నారని అర్థం చేసుకోండి. మా చెట్లు కొండలలో ఉండి ఆ వైద్యం అయితే ఏం తింటే ఏం పోతుంది అనే దానికోసం తెలుసు. ఈ బుర్రాట అంటే ఒక నరాల బలం, ఈ కొరికేసు అంటే నరాల బలం, ఒక బోధకాలంటే బ్లడ్ సర్కిల్ ఉండదు. ఈ వేర్ల నరాల గురించి, ఈ వాపుల గురించి, కాళ్ళు ఎటువంటి వాపులు ఉన్నది, ఒక బోధకాలే కాదు, బీపీ ఉండి వాపులు వస్తాయి, ఒక బీపీ ఉండి కూడా వాపులు వస్తాయి. ఆ రక్తని అన్బ్యాలెన్స్ లేకుండా లివర్ రన్నింగ్ చేసి తొందరగా ఎంత కావాలంటే అది రన్నింగ్ చేస్తుంటుంది ఆ చెట్టు. ఆ రన్నింగ్ చేసి వాడు నిద్రపోయినప్పుడే మనశ్శాంతి ఇస్తుంది. నిద్రపోకుంటే రన్నింగ్ చేస్తూనే ఉంటుంది. రన్నింగ్ అంటే వాపులు లేకుండా, అన్బ్యాలెన్స్ లేకుండా ఎక్కడైనా కానీ కూసో పండుకో లేయి రన్నింగ్ చేస్తుంటుంది. దాని డ్యూటీ అది. ఎందుకంటే ఇన్నాళ్ళు బాయిలలో నీళ్ళు దొబ్బేసేవారు, ఇది అది ఎందుకంటే నీళ్ళు ఎత్తి ఇట్ట పోసేది, నీళ్ళు తిట్ట పోసేది అటుమంటి దాని లెక్కది ఈ చెట్టు. అప్పుడు మోటార్ లే, ఒక దున్నపోతు తీసుకొని దాన్ని కట్టి ఆ దున్నపోతు వెనక్కి రావాలా, ముందరుకోవాలా, ఆ నీళ్ళు ఎత్తినప్పుడు పేగి రావాలా, అట్లాంటి రన్నింగ్ చేస్తుంది చెట్టు. ఆ చెట్టు చెప్తా ఫోటో తీసుకొని రాసుకోండి. ఇది నీళ్ళల్లో ఉంటుందండి, నీళ్ళల్లో చెన్నెలలో కట్టలు ఉంటుంది. నీరు గొబ్బి అంటారు దీన్ని. దీని ముళ్ళు చాలా ముళ్ళు ఉంటాయి, దీనికి నీరు గొబ్బి అంటారు. దీని ముళ్ళు ఉంటాయి, అసలు కుచ్చుకుంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ మూలికని ఒక కత్తెర తీసుకుపోయి చేతికి కవర్లు వేసుకొని ఆ మూలికని తీసుకోవాలి. ఆటోమేటిక్గా వైపు చెట్టు దొరికింది, సంతోషపడి నా కాలు బాగవుతుంది దబ్బుకునే చేయి పెట్టినామనుకో, చేయంతా బొక్కలే. అర్థమైంది? దీని పోరే నీరు బుగ్గి చూడండి, దీని ముళ్ళు ఎట్టుండయో, దీని పూలు ఎట్టుండయో, పూలు ఎట్టుండో ముళ్ళు ఎట్టుండో చూసుకొని ఫోటో తీసుకొని దీని ఆకులు శుభ్రంగా తెచ్చుకొని దీని ఆకులు అంత నీటికి తెంపుకొని నీళ్ళు ఆరబెట్టుకొని దీనికి సరిపోయేంత షుగర్ లేకుండా కలకండ తీసుకొని తుమ్మ బంక ఉంటుందండి. తుమ్మ చెట్టు బంక, రాళ్ళ చెట్టు బంక, సిరిమాను బంక, ఈ చెట్టు ఆకులు, ఈ చెట్టు ఒక్కటే, ఆ మూడు బంకలు శుభ్రంగా పొడి చేసుకొని ఒక గాజు పాత్రలు పెట్టుకొని లేకుండా ఒక చిన్న బకెట్లు పెట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలు లేకుండా పెట్టుకొని పొద్దున పూట ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా మజ్జిగలో తీసుకోవాలండి. మజ్జిగలో తీసుకుంటే లోపల నరాలున్న బెడ్ సర్కిల్ని, భూరబీజంలో ఉన్న నీరుని, తర్వాత నీకు ఇవన్నీ పలగొట్టి శుభ్రంగా నీట్గా తయారు చేస్తుంది. అంటే టైం ఏం పడుతుందంటే దండిగలా ఉంటే మూడు నెలలు నాలుగు నెలలు పడుతుంది, కొద్దిలో ఉంటే ఒక రెండు మూడు నెలలకే తగ్గుతుంది, ఎక్కువ ఉంటే సంవత్సరం కూడా టైం పడుతుంది. ఓపికతోటి చేసుకొని వాడుకుంటే దీనికి పత్తి ఏముందంటే చికెన్ తినగదు, దీని తర్వాత వంకాయ తినగదు, తర్వాత వచ్చేసి గోంగూర తినగదు, తర్వాత ఈ నాలుగు వస్తువులు పత్తి ముండి చేసుకుంటే బోధకాలు మాయమైపోతుంది, ఓర్రబీజం మాయమైపోతుంది,
తర్వాత ఎరుకూర్చి నాయమైపోతుంది, ఎరుకూర్చి కూడా కంప్లీట్ అయిపోతుంది, బీపీ వల్ల కాళ్ళు వాపులు కూడా తగ్గిపోతాయి. ఈ చెట్టు ఆ బంకలు నీట్గా రాసుకోండి, ఇది తప్పు కాదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అందరికీ ఉపయోగపడాలి చెప్తున్నా. మీ సాధన చేసుకొని మీరు తినండి, ఇంకొకరికి ఉపయోగపడండి. అది దేవుడిచ్చిన చేతులు, ఒక చేయి మన కోసం, ఒక చేయి మంది కోసం. నేను చెప్పే నిజం ఇది, ఎందుకంటే రెండు మనకంటే కాదు, ఒకరికి కూడా మనం ఉపయోగపడాలి. అందుకోసం మనశ్శాంతిగా నా ఇష్టపూర్తంగా నేను చెప్తున్నా, నేర్చుకొని మీరు చేసుకొని మీరు తిని ఇంకొకరికి ఉపయోగపడండి. నేను ఏ మందు చేసినా కానీ నేను తిన్నాకనే మీకు ఇస్తా, ఎందుకంటే దాని సైడ్ ఎఫెక్ట్ భయపడతారు కాబట్టి. అందుకు నేను తినేది చేసే నాకు తెలుసు. ఆ మందుకు హైదరాబాద్లో ఒక నెంబర్ ఉంటుంది, ప్రతి ఆదాయం హైదరాబాద్ కోతుంటాను, కర్నూలు కూడా నెంబర్ ఉంటుంది. మీరు చేసుకుంటే చేసుకొని వాడండి, చేసుకోలేకపోతే నా నంబర్ ఫోన్ చేయండి. పొడి తయారు చేసి, తయారు చేసిన కాడికే పీజ్ తీసుకుంటా, ఎక్కువ ఆశపడను. బాగైన తర్వాత మీరు ఇంకోరు చెప్తారు చాలు, రూపాయి 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 మనం ఉండే జనాకర్షణకి చాలు, రూపాయి రూపాయినే వేల కోట్లు అవుతాయి, వేల కోట్లు అవుతాయి రూపాయి రూపాయనే. ఆయుర్వేదం అనేది బయటికి రావాలి, అందరూ నేర్చుకోవాలి, అందరూ బాగుపడాలి నా ఆశ. మనసుపూర్తిగా చెప్పినాను, దీనికి నాలుగు పత్తి ఉండాలి, వంకాయ చికెను గోంగూర ఈ మూడు పత్తి ఉండి ఈ పొడి చేసుకొని వాడండి. షుగర్ నీళ్ళు ఉంటే చక్కెర కలుపుకోకండి, డైరెక్ట్ నీళ్ళతో తీసుకోండి పొడి చేసుకొని. అందరికీ నమస్కారాలు. ఈ చక్కని వైద్యం చేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి.